థ్యాంక్స్. తాజాగా కొన్ని సర్వేలు తమ నివేదికలను వెలువరించాయి. ముఖ్యంగా రేస్ సర్వే, అలాగే ఎలక్షన్ సర్వే. ఈ ఎలక్షన్ సర్వే, రేస్ సర్వే రెండు కూడా ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా వైసీపీ గెలవబోతున్నది. రేస్ సర్వే చెప్పిన దాని ప్రకారం 128 నుంచి 130 సీట్ల వరకు వైసీపీ సాధించబోతోంది. 49.8% అంటే దాదాపు 50% ఓటింగ్తో 130 సీట్లు సాధించబోతోంది. అలాగే ఎలక్షన్స్ సర్వే ఆ సంస్థ చెప్పినటువంటి దాని ప్రకారం 125 సీట్లు వైసీపీ సాధించబోతోంది, 49.5% ఓటుతో. అంటే ఈ రెండు సంస్థలు చెప్పినటువంటి నివేదికల ప్రకారం, బయటపెట్టిన నివేదికల ప్రకారం సుమారుగా 50% ఓట్లతో వైసీపీ గెలవబోతోంది. 45 నుంచి 50 స్థానాల మధ్య కూటమి ఆగిపోతుంది. అంటే స్పష్టంగా వైసీపీ విజయాన్ని ఈ రెండు సర్వే సంస్థలు వెల్లడించాయి. రేస్ సర్వే చెప్పిన నివేదికలో, వెలువరించిన నివేదికలో ఒక స్పష్టమైన అంశం ఒకటి ఖచ్చితంగా పేర్కొనాల్సినటువంటి అంశం ఉంది. అది కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోబోతున్నారు. ఆయన ఎంతగా ట్రై చేసినా ఏం చేసినా కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోబోతున్నారు అనేది రేస్ సర్వే ఇచ్చిన ఫలితాల ఏదో వాళ్ళ నివేదిక. ఆ సర్వే చేసినటువంటి ఆ సంస్థ చేసినటువంటి సర్వేలో బయటపడ్డ అంశం. అయితే రేస్ సర్వే చెప్పిన దాని ప్రకారం కానీ, ఎలక్షన్స్ సంస్థ చెప్పిన నివేదిక ప్రకారం కానీ, కొన్ని జిల్లాలు లేదా కొన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలు, ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి కాబట్టి ఈ 7 అసెంబ్లీ స్థానాలు కూడా దాదాపు ఒక 7-8 పార్లమెంటరీ నియోజకవర్గాలు, ఆ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు పూర్తిగా వైసీపీ సొంతం కాబోతున్నాయి. ఇది ఈ రెండు సంస్థలు చెప్పినటువంటి అంశాల్లో కీలకమైనటువంటి. ఏ రకంగా చూసినా ఇంతకు ముందు వచ్చినటువంటి సర్వేలకు కొంత భిన్నంగా రేస్ సంస్థ దాదాపు 8 వరకు చేసినటువంటి సర్వే ఫలితాలని తాజాగా విడుదల చేసింది. అలాగే ఎలక్షన్స్ సంస్థ కూడా విడుదల చేసింది. వీటి ప్రకారం, ఈ సంస్థల నివేదికల ప్రకారం ప్రజల మూడ్, ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడ్ ఎలా ఉంది, మానసిక పరిస్థితి ఎలా ఉంది, వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా దాదాపుగా స్పష్టంగా అర్థమైపోతుంది. స్పష్టంగా చెప్పేసేయచ్చు, మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి పాలన వైపు మొగ్గు చూపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనకు మంచి మార్కులే వేశారు. ఆయనకి మరొకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అంటే దాదాపుగా 50% ఓట్లు సాధించే పరిస్థితి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఉంది అంటే ఖచ్చితంగా ఆయన గెలుపు సుసాధ్యమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ 50% ఓటుతోనే 2019 151 సీట్లు సాధించారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మరోసారి మరి 50% ఓట్లు కనుక తెచ్చుకుంటే ఖచ్చితంగా ఆయన గెలుపు నల్లేని మీద నడికలా సాగిపోయినట్టే. మరొక విషయం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవాలి, ఆయన ఆత్మవిశ్వాసం ఏదైతే కనబరిచారో అది స్పష్టంగా వెల్లడవుతోంది.
అయితే ఆయన 175కి 175 అన్నప్పటికీ 175 కాకపోయినా దాదాపుగా 125 సీట్లు లేదా 130 సీట్లు గ్యారంటీగా వస్తాయని ఈ రెండు సంస్థలు చెప్తున్నటువంటి నివేదికల సారాంశం. అయితే ఈ సంస్థలు కాకుండా తెలుగుదేశం వర్గాలకు సంబంధించినటువంటి మరికొన్ని సంస్థలు కూడా నివేదికలు ఇచ్చాయి. ఆ సంస్థలు ఇచ్చినటువంటి నివేదికల్లో కూటమి వైపు మొగ్గు చూపాయి, కూటమి గెలవబోతుందని. కానీ రేస్ సంస్థ చేసినటువంటి సర్వేలో కానీ, ఎలక్షన్స్ సంస్థ చేసినటువంటి సర్వేలో కానీ, ప్రజల నాడికి దగ్గరగా ఉన్నటువంటి అనేక అంశాలను పేర్కొన్నారు. అంటే వృద్ధులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, యువకులు ఎంతమంది, అట్లాగే బిజినెస్ వర్గాలు ఎంతమంది, ఉద్యోగస్తుల్లో ఎంతమంది, ఇట్లా ఈ డివిజన్ అంతా కూడా స్పష్టమైనటువంటి ఒక అవగాహనతో ఇచ్చినటువంటి సర్వే నివేదికలు ఇవి. దీన్ని బట్టి మరి 2 రోజుల్లో జరగబోయే ఎన్నికల తీరు ఎలా ఉండబోతుందో దాదాపుగా అంచనా వేయచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో.